వకీల్ సాబ్ ముగ్గురు అమ్మాయిలు స్క్రీన్ మీద అంటే ట్రైలర్ చూస్తే ముగ్గురు నిండుగా కనిపించారు. అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి గురించి సినిమా వస్తుంది అని. సో ముగ్గురితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా నేర్చుకున్నానండి. యాక్చువల్లీ అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఫిల్మ్లో. కానీ ముఖ్యంగా మన ఫీల్డ్లో ఉన్న ఇద్దరు హీరోయిన్స్తో మనం వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్లో వచ్చింది అంటే ఇంకా చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికి తోడు వాళ్ళిద్దరూ దే ఆర్ వెరీ సపోర్టివ్ అనమాట. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అని చెప్పేసి వాళ్ళిద్దరు యాటిట్యూడ్ చూపించలేదు ఎప్పుడు నాకు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, దీనికి హెల్ప్ చేయాలి, మనకు వీలైతే హెల్ప్ చేయాలి, ఆర్ ఎల్స్ హ్యాపీగా ఉండాలి. అంటే ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కానీ ఏదో మేము కొత్త, సారీ మేము సీనియర్స్, నువ్వు కొత్త అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఇవ్వలేదు అనమాట. సో వాళ్ళిద్దరి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను, బీట్ యాక్టింగ్ ఆర్ లుక్స్ వైజ్ ఏదైనా కానివ్వండి చాలా తెలుసుకున్నాను. నిన్న వేణుగారిని కలిసినప్పుడు చెప్పారు అనన్య చూడ్డానికి అట్లా అమాయకంగా ఉంటుంది కానీ పిట్ట కొంచెం కూతగనం అని. అలా ఏం లేదు, బట్ కంఫర్టబుల్ అయితే నేను ఫుల్ గోల్ చేస్తాను అనమాట. సో అలా నివేద గారు, సారీ అంజలి గారు, నేను, మా ఇద్దరికి ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్నిట్లోనూ ఇంకా అంజలి గారు ఆ లెవెల్లో ఉంటే నేను కొంచెం ఈ లెవెల్లో కొంచెం దగ్గర దగ్గర ఈక్వల్గా ఇద్దరు ఫుల్ గోల్ చేసేవాళ్ళం అనమాట సెట్లో, అందుకని చెప్పుంటారు. ఓకే, అండ్ అంజలి గారిలో మంచి నచ్చిన పాయింట్ ఏంటి, అండ్ నివేద గారిలో నచ్చిన పాయింట్? అంజలి గారు ఈజ్ వెరీ ఫన్నీ అండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత అంటే అలా ఇలా చూస్తారు, ఏదో కామెంట్ వేస్తారు, నేను పిచ్చిదానిలాగా నవ్వుతూనే ఉంటాను, అంజలి గారు మాత్రం అలా చూస్తూనే ఉంటారు. అంటే ఆమె ఏం చేయలేదు అన్నట్టు అందరూ వచ్చేసి అనన్య మూడ్లో ఉండు నువ్వు, అంటే సాడ్ మూడ్ ఉంటుంది కదా ఫిల్మ్ అంతా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఈ టైంలో అన్నట్టు అనేవాళ్ళు అనమాట. సో అలా వెరీ ఫన్నీ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అంజలి గారిలో. నివేద అంటే షీఈ్ వెరీ ఇంటెన్సివ్ పర్ఫార్మర్ అండి. అంటే చాలా విషయాలు అన్ని విషయాల నుంచి, అంటే బీట్, ఆర్ట్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఏదో ఒక ఫీల్డ్ నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. అండ్ వెరీ ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే తన పక్కన ఉంటే ఓకే కొంచెం సీరియస్గా కొన్ని మాట్లాడుతుంది, కొన్ని మాట్లాడుతుంటేనే కొన్ని తెలుస్తాయి కదా. సో నాకు అది తన చాలా ఇష్టం.